ఇక కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన బాటపట్టారు. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు విత్తనాల కోసం సొసైటీల ముందు క్యూలు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం పాస్ బుక్లతో చిన్నపిల్లలతో పడిగాపులు కాస్తున్నామన్నారు. అన్ని గ్రామాలకు ఒకే వద్ద విత్తనాలు ఇవ్వడంతో జనాలు ఎగబడిపోతున్నారని తెలిపారు. ఉదయం 4 గంటలకు సొసైటీ వద్దకు వస్తే అధికారులు కేవలం 1 బస్తానే ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారుల చొరవ తీసుకుని సరిపడా విత్తనాలు బస్తాలను సప్లై చేయాలని రైతులు కోరుతున్నారు. తలా ఒక్కొక్కరికి 3 వచ్చినా 1000 మంది అయితే ఇంచుమించు 3000 బస్తాలు కావాలి. ఇక్కడ ఉండే 1000 బస్తాలు దీనికి మరి వీళ్ళు ఆఫీసర్లు వాళ్ళకు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వలేదా ఎందుకో అర్థం కావడం లేదు. మరి ఇది ఎవరి వైఫల్యం? ప్రభుత్వం వైఫల్యమా? మరి ఇక్కడ చేసే పని వాళ్ళ వైఫల్యమా? మాకు అర్థం కావడం లేదు. ఈ సొసైటీ కామారెడ్డి సొసైటీకి సంబంధించి ఇప్పుడు 10 విలేజ్ ఒక గ్రామానికి 1000 ఎకరాలు ఉంటాయి. 10 గ్రామాలు అంటే మినిమం 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలకి మాకు కావాల్సినవి 5,000 బస్తాలు కావాలి. 5,000 బస్తాలు అయితే రైతులకు సరిగ్గా అందజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా కొంతమందికి అందినే, ఇంకా కొంతమందికి అందనే అందలేవు, ఇంకా చాలా మందికి అందాలి. ఎండల బాగా ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి తగిన సౌలతులు తొందరగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 4 రకాలుగా తెప్పిస్తున్నారు రైతుకు ఒక జీలు సంచి కోసం. రైతులు పడిగాపులు కాసు అలసట వచ్చేసి కింద పడిపోతున్నారు. ఇక్కడ టెంట్ సౌకర్యం కూడా లేదు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. రైతులకు ఎటువంటి కనీసం నీళ్లు ఇచ్చిన ముఖాన కూడా లేదు. అధికారులు అసలు ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అకాల వర్షం భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కాలనీల్లో చెట్లు నేల కొరిగి రహదారులపై పడ్డాయి. గాలికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్వకుర్తి పట్టణమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెల్దండ మండలం చౌదరపల్లిలో పిడుగుపడి ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ ఆవు మృత్యువాత పడింది. కల్వకుర్తి, హైదరాబాద్ ప్రధాన రహదారులపై చెట్లు కూలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చారగొండ మండలంలో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం కురిసింది. చింతవాడి తండాలో పొలం పనులు చేస్తున్న ఓ రైతుపై పిడుగుపడ్డంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదరపల్లి గ్రామంలో నిన్న పిడుగుబడి బాలకృష్ణయ్య అనే రైతు తీవ్రంగా గాయాలు జరిగింది. మరియు ఆయన యొక్క ఆవు కూడా మరణించడం జరిగింది. పక్కా గ్రామాలలో కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా కూలడం జరిగింది. ప్రభుత్వం ఆ రైతుకు కానీ ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.